కజాన్ బొంబై కజాన్ బొంబై కజాన్ రే వీడి అడుగులు పిడుగుదా ఉంది అంత చూస్తుంది బాగరే ఆకు తుఫాన్ చెప్పి మిల్తా హారూద్ పైగా పోతా జగమేసుకున్న సుల్తాను వీడే జగడాని కొట్టే సైతాను వీడే. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఎఫ్ఎఫ్ మామ. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈరోజు వచ్చేసి మన వీడియోలో మరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం మేము ముందుకు తీసుకొచ్చేసినాం. మనం వచ్చేసి ఒక చిన్నపిల్లల గొడవ ఏం జరిగిందో మేము ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఆ గొడవని మీరు చూసి నవ్వుతారో ఏడుతారో మీరే చెప్పండి. ఓకేనా? అది జరిగిన మధ్య ఏం లేదా, ఇద్దరు పిల్లలు ఫ్రీ ఫైర్ సింగిల్ టు సింగిల్ రూమ్ కార్డ్ ఆడుకుంటున్నారు, అంటే వన్ వర్సెస్ వన్ రూమ్ కార్డ్ ఆడుకుంటున్నారు. రూమ్ కార్డ్ ఆడుకునేటప్పుడు ఇద్దరు పిల్లలు బెట్ చెప్పుకున్నారంట. అంటే అంత పెద్ద పెద్ద బెట్స్ ఏం కాదులే, మామూలు చిన్న బెట్ చెప్పుకున్నారంట ఇద్దరు. ఏమని అంటే, అన్నాను ఓడిపోతే నాకు అర లీటర్ థమ్స్అప్ ఇప్పి అన్నానంట ఈ పిల్లవాడు. ఆ పిల్లవాడు అన్నానంట, అన్నాను నాకు ఓడిపోతే నాకు బిర్యానీ పొట్టలు ఇప్పి అన్నా అన్నానంట. సరే తమ్ముడు నీ ఇప్పిస్తా అన్నానంట. ఈ ఒక పిల్లోడేమో 10th క్లాస్ అంట, ఇంకో పిల్లోడేమో 8th క్లాస్ అంట. ఇద్దరు కలిసి బెట్టి చెప్పుకున్నారంట. సరే అన్నాను ఇద్దరు అనుకున్న తర్వాత ఏమైంది, ఆ పిల్లోడు ఏం చేసినానంటే ఈ పిల్లోడు ఓడిపోయినాడంట. మన 8th క్లాస్ పిల్లోడు ఓడిపోయినాడంట. 8th క్లాస్ పిల్లోడు ఓడిపోతే ఈ అబ్బాయి ఎన్ని రోజుల నుంచి అమ్మన్నా థమ్సప్ తెచ్చి ఇట్లేదంట. థమ్సప్ తెచ్చిపోయేసరికి ఇంకేం చేసినాడు వాడు, రోజు అడిగి అడిగి ఇసుగు పుట్టిందంట. ఇసుగు పుట్టి ఏం చేసినాడంటే పక్కన ఉన్న చెప్పు తీసుకొని ఎంపటిపడి కొట్టాడంట. ఎంపటిపడి కొడితే ఈ అబ్బాయి ఉరుక్కుంటూ పోయి స్తంభాన్ని తగిలిందంట. తమ్మని తగిలితే ఏమైంది పాపం, తలకాయ పగిలింది. నిజం వచ్చేది చతురు కాదు, నేను ఉట్టి చదువుతున్నాను అనుకున్నారండి. నిజం తలకాయ పగిలింది అంటారు. తలకాయ పగిలితే ఇంట్లో చెప్పారు, ఇంట్లో గొడవ అయింది. ఆ అబ్బాయిని వేసుకుపోయి వాళ్ళే వేసుకుపోయి హాస్పిటల్ వేసుకుపోయి కలకు కట్టేపించి ఆయన చేశారు. చేసిన తర్వాత ఇంకేమైంది, ఈ అబ్బాయిని పట్టుకొని వీళ్ళు కొట్టను వాళ్ళది గొడవను అవును. ఈ పిల్లడు ఏం చేసినాడు అంటే, ఈ పిల్లడు పాడు పిల్లడు కదా, నైట్ వచ్చేసి ముందు తాగిందంట. ముందు తాగి నిజం మచ్చా, ఏంది అందరు నవ్వుతున్నారు. ముందు దాకా ఏం చేసినాడంటే, ఈ అబ్బాయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పోలీస్ కేసు పెట్టి వాడిని ఎతికి చాలా కష్టపడి చివరికి దొరికాడయ్యా. దొరికిన తర్వాత పోలీసులు 10,000 దాకా తీసుకున్నారు వాడిని ఎత్తకడానికి. అంత కష్టపడిన తర్వాత ఈ పిల్లోడు ఇంకా ఫ్రీ ఫైర్ ఆడతాడంటారా? ఆడొద్దని అందరు చదువుతున్నారంట ఇంటికాడు. ఇంకా ఆడలేదు, పిల్లలకి ఫోన్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. అది జరిగింది, పిల్లల రచ్చ జరిగింది మచ్చ. మీరైతే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయితే దూరం దూరం కొంటున్నారంట, అసలు దగ్గరికే పలకట్లను కూడా పలుకోవట్లేదని తెలిసింది విషయం. ఒకవేళ అది మా ఇంటి పక్కనే ఉంది ఈ గొడవ, ఒకవేళ మీకు తెలియజేద్దామని చెప్పిన. ఒకవేళ ఇప్పుడు వచ్చేసి అట్లా జరిగింది, ఇంకా నేనేం చేసినానంటే, అరే తమ్ముడు ఆ పని పెట్టి ఎందుకు మీద అని చెబితే, నీకెందుకన్నా మూసుకొని పక్క పోనా అంటున్నారు ఇద్దరు పిల్లలు. ఇంకేం చేస్తాం చెప్పండి, వాళ్ళకి మనం చదువుతాం, అందుకే మెదలకుండా ఉన్నా. వాళ్ళు చెప్పేటంత దూరం కాదని తెలిసి చెప్పారు వాళ్ళు నాకు, నీకెందుకన్నా పక్క పోరకుండా అన్నారు. అందుకే నేను సైలెంట్గా ఉన్నా. లేకపోతే ఇద్దరు పిల్లలు మన మాట ఎందుకు అంటారు చెప్పండి. అది వచ్చే సంగతి. మీరైతే అట్లాంటి గొడవలు జరిగేటప్పుడు చాలా దూరం ఉండండి, లేకపోతే మిమ్మల్ని కూడా కొడతారు. అట్లాంటివి జరుగుతున్నాయి బయట. ఓకేనా? అది సంగతి. ప్లీజ్ మధ్య సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అసలే మన సబ్స్క్రైబ్ లిస్ట్ తక్కువగా ఉన్నారు. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్లయితే నేను మీ ముందుకు మంచి మంచి గేమ్ ప్లేని తీసుకొస్తా ఉంటాను. అదేనా, మీరు గేమ్ ప్లే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి, ట్రిప్స్ అన్నీ తీసుకొస్తాను మీ ముందుకి. నెక్స్ట్ వచ్చేసి నేను మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకేనా? అలాగే మజా.